నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? వెల్కమ్ టు భవానీస్ తెలంగాణ వంటలు ముచ్చట్లు. నాటు కోడి పులుసు సంక్రాంతి పండగకి, బోనాల పండగకి ప్రతి ఒక్కరింట్లో ఇది వండుకుంటారు. అంతకమ్మ ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే ఇక చెప్పొద్దు. మేమైతే ఈసారి లీషియస్ అనే కంపెనీ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. బాగానే ఉంది లేతగా. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చెప్తా. లీషియస్ చికెన్, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, నూనె, ఎండుమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, కాజు, ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకులు, ధనియాలు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలా. వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అలా ధనియాలు వేసుకొని జీర వేయించుకోవాలా. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలా. తర్వాత ఎండుమిర్చి. ఇవన్నీ ఏవైతే వేయించుకున్నామో మంచిగా మిక్సీ పట్టాల పౌడర్ చేసుకోవాలా. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీకు తగినంత నూనె ఎంత కావాలో అంత పోసుకోండి. ఉల్లిగడ్డ వేసుకోండి. ఇట్లా వేయించుకోవాలా. ఇప్పుడు మిర్చి ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇట్లా నూనెలో వేయించుకోవాలా. ఇప్పుడు పసుపు వేసుకోవాలా. పసుపు కూడా దాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా నూనెలో మంచిగా వేగనీయాల. ఇట్లా ఇప్పుడు లిషియస్ నుంచి తెప్పించుకున్నాం కదా చికెన్, నాటుకోడి చికెన్, ఇది కూడా వేసుకోవాలా. వేసుకొని దాని నూనెల్ని మంచిగా మగ్గనీయాల. దాని పచ్చి వాసన కౌసు వాసన పోయేంత వరకు దాన్ని మంచిగా వేయించుకోవాలి చికెన్ని. ఇప్పుడు కొద్దిగా ముందు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకి జర మంచిగా పడుతుంది అన్నమాట. అంటే ఉడుకుతుంది కూర. ఇట్లా కలుపుకోవాలి. కూర మంచిగా వేగినాక టమాటా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో జర రుచి ఉంటుంది టమాటా వేస్తే కూడా. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటా మీ ఇష్టం అది. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ముందుగానే మనము గరం మసాలాలు పౌడర్ చేసుకున్నాం కదా, అది జర ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకే జర చూసి వేసుకోండి. అగో ఘీ పౌడరు, గరం మసాలా పౌడరు, కొబ్బరి పౌడరు అవన్నీ వేసుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక మీకు ఎంత ఎసరు కావాలో దాన్ని బట్టే ఎసరు పోసుకోండి. ఇట్లా కలుపుకోవాలి. ఎసరు పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలా. నేనైతే 5-6 విజిల్లు పెట్టుకున్నాను, మీ ఇష్టము. కూర ఉడికిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక కూర అయినాక ఇట్లా బౌల్ వేసుకొని ఇక వేడి వేడి చపాతీలకు కానీ అన్నంలోకి కానీ ఉంటే సూపర్ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటుంది నాటుకోడి కూర. ఇంకెందుకు ఇంకా లేటు? మీరు కూడా లీషియస్ నుంచి కూర తెప్పించుకొని తినండి. సరే, మరి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.